సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టోర్నమెంట్ సగానికి వచ్చేసింది మ్యాచ్ నెంబర్ థర్టీ ఫైవ్ డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరగబోతుంది ఢిల్లీ వేదికగా జరగబోతున్నటువంటి మ్యాచ్ లో ఏ టీం గెలిచేటువంటి అవకాశం ఉంది ఫుల్ స్వింగ్ లో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా ఢిల్లీ కూడా ఫామ్ లోకి వచ్చి దూసుకు వెళ్తున్నటువంటి డీసీ గెలుస్తుందా దీనికి సంబంధించి మాట్లాడదాం చానికే మనతో ఉన్నాడు హాయ్ హై సో మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పవచ్చు ఒకటి ఇద్దరు కూడా మంచి ఫామ్ లోకి వచ్చి దుమ్ము దులుపుతున్న టీమ్స్ ఆడబోతున్నాయి మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ డిసి సో ఎలా ఉండబోతుంది ఈ పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్ లో ఈ పెర్ఫార్మెన్స్ గురించి ఈ మ్యాచ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే డిసి బౌలింగ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ సో అలాంటి నాక్ మాత్రం ఖచ్చితంగా మనం చూడబోతున్నాము ఎందుకోసంటే లాస్ట్ మ్యాచ్ డీసీ ఎంత తక్కువ స్కోర్ కి జీటీ ఇక్కడి చేసిందో కూడా మనం చూసాం అంత తక్కువ స్కోర్లో ఇప్పటివరకు ఏ టీం అవుట్ అవ్వలేదు అలా అవుట్ చేసేసి ఎస్ జీటీని అంత తక్కువ స్కోర్లో చూడడం అది కూడా డీసీ చేయడం మాత్రం ఇట్ వాస్ సర్ప్రైజింగ్ వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం నిజంగా చాలా సూపర్గా ఉంది అందరు సెట్ అయిపోయారు ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఫారెన్ బౌలర్స్ కంటే మన ఇండియన్ బౌలర్స్ డీసీ మ్యాచెస్లో చాలా చక్కటి పర్ఫార్మెన్స్ అనేది కూడా చూపిస్తుంది ఒక రకంగా ఈశాంత్ శర్మ కూడా ఎప్పుడో అయిపోయింది అనుకున్నటువంటి ఈశాంత్ శర్మ ఊహించని విధంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసుకున్నాడు ఇది సర్ప్రైజింగ్ ఇంకా అదర్ కంటే అంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి తను నేషనల్ టీమ్కి వచ్చేస్తాడేమో అని కూడా అనిపిస్తుంది అలాంటి పర్ఫార్మెన్స్ అనేది కూడా చూస్తున్నాము అటు స్పిన్నర్స్ అయినా కానీ అండ్ ఫాస్ట్ బౌలర్స్ అయినా కానీ సో ఈ రెండు డిపార్ట్మెంట్లలో కూడా మరి డీసీ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది అక్షర్ పటేల్ మరి కుల్దీప్ యాదవ్ స్పిన్ డిపార్ట్మెంట్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉంటే మరి ముఖేష్ కుమార్ కానీ ఇషాంత్ శర్మ అండ్ వీళ్ళందరూ కూడా సో పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని ముందుకెళ్తున్నారన్నమాట వాళ్ళతోడు మరి యంగ్స్టర్గా ఉన్న ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ కూడా చాలా చక్కటి వికెట్స్ అండ్ అండ్ బౌలింగ్ కూడా వేస్తూ ఇంకా బ్యాటింగ్ గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకు ఇట్లా ఒకసారి మొత్తం ఏదో పునకం వచ్చినట్టే తయారైనంత విద్వాంసం సృష్టించేటువంటి పరిస్థితి ఎస్ఆర్హెచ్కి ఎట్లా కలిగింది గతంలో అసలు బ్యాటింగ్ చేయడానికి తడబడేటువంటి పరిస్థితి బౌలింగ్ టీం అని చెప్పుకుంటారు ఎస్ఆర్ హెచ్ ఎప్పుడు కూడా బౌలింగ్ స్టాండర్డ్ టీం అని బట్ అసలు బ్యాటింగ్ లో చరిత్రలు సృష్టిస్తూ రికార్డు సృష్టిస్తూ ఈ ఐపీఎల్లో దూసుకు వెళ్తుంది మన బాబు గారి డైలాగ్ ఉంటుంది కదా సో చరిత్ర రాయాలన్నామేమి దాన్ని తిరగ అని సో మన హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ టీం మాత్రం ఇప్పుడు అదే చేస్తూ ఉంది సో టూ సెవెంటీ సెవెన్ స్కోర్ అదే హైయెస్ట్ అనుకుంటే దాన్ని మించి టూ ఎయిటీ సెవెన్ సో చేయడం అనేది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అప్ అయిపోయింది సో ఎప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అటు ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ అనేది కూడా చూపిస్తున్నారు అండ్ ఓపెనింగ్లో మెయిన్గా చూసు చూసుకుంటే అటు మెయిన్గా అభిషేక్ శర్మ కానీ సో ఒక మన ఇండియన్ యంగ్స్టర్ ఇలాంటి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తారా అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు సో తన దగ్గర నుంచే అద్భుతంగా చేస్తున్నారు అండ్ హెడ్ సో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ హెడ్ తను అక్కడ ఓపెనరు అండ్ ఇక్కడ కూడా ఓపెనర్ సో మే మన ఓపెనర్గా కొంచెం మనకైతే ఎవరిని పెట్టాలి సో అని చెప్పేసి మనకు కూడా డౌట్స్ ఉండేవి అనమాట సో లాస్ట్ సీజన్లో అయితే చాలా మందిని ట్రై చేశారు సో ఆ మినీ వేలం తర్వాత హెడ్ ఎప్పుడైతే తీసుకున్నారో హెడ్ను అకామిడేట్ చేయడంతో ఫిక్స్ అయిపోయింది సో ఫస్ట్ మినీ ఆప్షన్లో కావ్య తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే అనేటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది ట్రైవ్స్ హెడ్ కానీ కమిన్స్ కానీ కావాలని మరి అక్కడ కూర్చొని సెలెక్షన్ చేసుకున్నటువంటి ఆప్షన్ మనం అప్పుడు చూసాం సో ఇప్పుడు వాళ్ళిద్దరే చాలా కీరోలు పోషిస్తున్నటువంటి పరిస్థితి సర్ హెచ్ గెలుపోవటంకు సంబంధించి కూడా అంటే కమిన్స్కి అయితే ఇరవై కోట్లు ఎందుకు పెట్టారని చాలామంది అన్నారు కానీ ఇప్పుడు ఎస్ఆర్ఐచ్ ఆడుతున్న మ్యాచెస్ ఒక కెప్టెన్గా ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత కమిన్స్ పైన ఉండడం ఇలాంటి అద్భుతమైన స్కోర్స్ విజయాలు సాధిస్తుండడంతో ఇరవై ఏం సార్ ఇరవై ఐదు కోట్లు పెట్టినా కానీ తప్పు లేదు అన్నట్టు అయిపోయిందనమాట అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే మిగతా బౌలర్స్ కంటే కమిన్స్ చాలా చక్కగా బౌలింగ్ వేస్తూ ఉన్నాడు అంటే వేరే బౌలర్స్ ఎవరైనా కానీ అంటే వికెట్లు తీయకుండా పరుగులు సమర్పించుకుంటున్నా కానీ తను మాత్రం వికెట్లు తీస్తూ ఎకనామికల్గా కూడా బౌలింగ్ వేస్తూ ఉన్నాడు సో తనకి ఇచ్చిన రోల్ని మాత్రం చాలా పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తూ ఉన్నాడు అందుకేనేమో అన్ని వరల్డ్ కప్ గెలిచాడు అండ్ టెస్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచాడు సో అలాంటి పర్ఫార్మెన్స్ అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఈరోజు ఎస్ఆర్హెచ్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అందుకే అలాంటి అనేది కూడా సొంతం చేసుకుంటుంది అండ్ ఇంకొక విషయం చెప్పుకోవాలి మీరు ట్రావెల్స్ హెడ్ అన్నారు ఇంకా ట్రావెల్ సైడ్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసేటప్పటికి ఎలా ఆడాలో మరి ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ అందరూ కూడా అలాగే ఆడుతున్నారు అండ్ బౌలింగ్లో మాత్రం కొంచెం కన్సిస్టెన్సీ కోల్పోతున్నారు సో ఇంతకుముందు మీరు అన్నట్టు బౌలింగ్ టీం కాస్త ఇప్పుడు బ్యాటింగ్ టీం అయిపోయింది సో ఇప్పుడు బౌలింగ్లో అయితే సో వాళ్ళు కొంచెం చేంజెస్ అనేది కూడా చేయాలి అండ్ మెయిన్గా భువనేశ్వర్ కుమార్ సో తను ఇప్పుడు ఫామ్ కోల్పోయినట్టు అనిపిస్తుంది కొన్ని మ్యాచెస్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు ఇంకొన్ని మ్యాచెస్లో మాత్రం ఆ బౌలింగ్ అనేది కూడా లయ తప్పుతూ ఉంది సో ఇప్పుడు తను కూడా ఈ మ్యాచ్లో మాత్రం ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చాడంటే సూపర్గా ఉంటాడు సో అలాగే డీసీలో కూడా పూర్తిగా బ్యాటింగ్ కూడా స్టాండర్డ్గా వచ్చినట్టు కనపడుతుంది ఫ్రేజర్ రావడంతో షెహోబ్ కూడా ఎంటర్ అయ్యాడు టీంలోకి స్టబ్స్ ఉండటం ఉన్నాడు పంత్ ఇంకా తన పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా రాణిస్తున్నాడు సో బౌలింగ్తో పాటు డీసీలో బ్యాటింగ్ కూడా గత రెండు మ్యాచ్ల నుంచి చూస్తే మంచి సెట్ బ్యాక్ అయినట్టు కనపడుతుంది బ్యాక్ అయిపోయింది కానీ మన ఎస్ఆర్హెచ్ దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే ఉందని చెప్పుకోవాలి కానీ రే మన వీకెండ్ జరగబోయి మన సాటర్డే రోజు మాత్రం హ్యాపీగా ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మాత్రమే ఇది కాబోతుందన్నమాట ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టమైన మ్యాచ్ అటు బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో అయితే డీసీ గా ఉంది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కి అయితే అసలు తిరుగు లేదు అన్నట్టు అయిపోయింది అనమాట అండ్ మన ఒకప్పటి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ కూడా అక్కడ ఉన్నాడు సో తనైతే ఫామ్లో లేడు అనుకుంటున్నాం కానీ సో ఒకప్పటి హోమ్ టీమ్ అయినా మరి ఎస్ఆర్హెచ్ మీద

సో మెయిన్గా ఒకవేళ ఎస్ఆర్హెచ్ వచ్చిందంటే టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ మాత్రం ఖచ్చితంగా స్కోర్ బోర్డ్ మీద పెట్టబోతున్నారు కానీ దాన్ని కూడా డిఫెండ్ చేసుకోగలుగుతారా అంటే మాత్రం క్వశ్చన్ మార్కే సో ఈ మరి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్లో మాత్రం టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసినా కానీ బౌలర్స్ మాత్రం పెద్ద అగ్ని పరీక్ష మన ఆల్రెడీ టూ సెవెంటీ సెవెన్ కొట్ మన టీం కొట్టారు ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టూ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ కొట్టినా కానీ సో ఎడ్జ్ వర్క్ వచ్చి ఒక ట్వంటీ రన్స్ ఒక థర్టీ రన్స్ ముందు మరి అపోనెంట్ టీం ఆగిపోతున్నారు కాబట్టి ఇలాంటి స్కోర్ను మరి టూ హండ్రెడ్ ప్లేస్ చేసినా కానీ మన వాళ్ళు మాత్రం చాలా చక్కగా దాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మాత్రం బౌలర్స్ ఫైర్ అవ్వాలి పంతు రోల్ కనుక చూసినట్లయితే ఆయన కంబ్యాక్ వచ్చిన తర్వాత ఈ రకంగా పర్ఫామ్ చేస్తారో లేదని ఎవరు ఊహించకూడచ్చు కానీ వింటేజ్ పంత్ లాగా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ స్కిల్స్ని చూపిస్తున్నాడు ఎస్ సో ప్రతి మ్యాచ్లో కూడా పంత్ రోలే కీలకంగా కనిపిస్తుంది ఈ మ్యాచ్లో పంత్ ఏ విధంగా చేసేటువంటి అవకాశం ఉంది స్టెమ్స్ వెనక కూడా చాలా చురుకుగా కదులుతున్నాడు అంటే మెయిన్గా అయితే ఒక ధోని ఒకే శుష్యుడిగా కెప్టెన్సీలో ఎలాంటి మెలుకోవలు తీసుకోవాలనో ఆ కూల్నెస్ కానీ సో ధోని నుంచి నేర్చుకున్నాడు అండ్ తన దగ్గర ఉన్న స్కిల్స్ అనేది కూడా చాలా చక్కగా ఉపయోగిస్తున్నాడు సో పంత్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం తనకెవరు సాటి లేరు సో బా అంటే ఒకసారి ఆఫ్ సైడ్ వైడ్ లెంత్లో వేస్తున్న బాల్ని కూడా ఒక స్కూప్ షాట్ ఆడేసి మరి బ్యాక్ సైడ్కి పంపించగల కెపాసిటీ ఉన్న పర్సన్ అనమాట సో బాడీని కూడా బ్యాలెన్స్ చేసేసి బౌండరీస్కి ఈజీగా తరించగలగలడు సో అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్న పంత్ ఇలా కమ్బ్యాక్ బ్యాక్ వస్తాడు వింటేజ్ పంత్లా కనిపిస్తాడని మాత్రం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ తనను మాత్రం పక్కా మనము టీ ట్వంటీ వరల్డ్ కప్లో మాత్రం పక్కా చూడబోతున్నాం అనిపిస్తుంది అండ్ మీరు అన్నట్టు వికెట్ కీపింగ్లోనే వికెట్ కీపింగ్లో కూడా చాలా చురుగ్గా కదులుతూ ఉన్నాడు అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా చాలా చక్కటి పాత్ర అనేది కూడా పోషిస్తూ ఉన్నాడు గా డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఏది గెలిచే అవకాశం ఉంది మీకేది ఫేవరెట్ గా కనిపిస్తుంది మ్యాచ్ లో ఇది మాత్రం ఒక పెద్ద టఫ్ క్వశ్చన్స్ సాయి ఇది ముందుగానే చెప్పినట్టు మనము హోమ్ గ్రౌండ్ కి సపోర్ట్ ఇవ్వాలంటే ఎస్ఆర్హెచ్ఏ కానీ రెండు టీమ్స్ మెయిన్గా మెయిన్ గా ఒక అనలిస్ట్ మనం చూసుకుంటే మెయిన్ గా అయితే ఎస్ఆర్హెచ్కి ఎడ్జ్ ఎక్కువ ఉంది రైట్ మొత్తం అది మ్యాచ్ థర్టీ ఫైవ్ డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్లో లో టఫ్ ఫైట్ అయితే చూడబోతున్నాం ఈ మ్యాచ్ కొంత కష్టమే అయినప్పటికీ గెలుస్తుంది ఏది ఓడుతుందని చెప్పడం స్లైట్ అయితే ఎడ్జ్ అయితే ఎస్ఆర్హెచ్ కనిపిస్తుంది ఎందుకంటే విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ ఫామ్ అయితే కొనసాగిస్తున్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్ ఒక మంచి స్కోర్ చేస్తే డీసీని కట్టడి చేసి ఎస్ఆర్హెచ్ హెచ్ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి